ఇంగ్లాండ్ స్టార్ పేజర్ స్టూవర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే మిగతా దేశాల్లో ఏం గుర్తుకొస్తుందో తెలియదు కానీ భారత్ లో మాత్రం యువరాజ్ సింగ్ బాధన ఆరు సిక్స్లే గుర్తొస్తాయి ఇంగ్లాండ్ ఇండియా ఆడిన మ్యాచ్ లో యువీతో ఇంగ్లాండ్ కెప్టెన్ ఫ్లింట్ ఆఫ్ గొడవ పడ్డాడు ఆ కోపాన్ని అప్పటి కుర్ర పేజర్ బ్రాట్ పై చూపించాడు యువీ అతని బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు ఈ ఘటనను ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోలేరు ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ టెస్ట్ తన కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని బ్రాట్ తాజాగా ప్రకటించాడు ఈ సందర్భంగా యువీ బాదిన ఆరు సిక్సర్ల గురించి కూడా బ్రాడ్ ప్రస్తావించాడు అది ఒక విధంగా తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు ఇలా వరుసగా ఆరు సిక్సర్లు బాధించుకున్న చెత్త బౌలర్ ముద్ర చెరిపి వేసుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ పేజర్లలో ఒకటిగా ఎత్తుంది టెస్ట్ వికెట్లు తీసుకొని ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా నిల్చాడు అంతేకాదు అతను ఈ ఘనత సాధించిన కేవలం రెండో పేసర్ కావడం గమనార్హం ఖచ్చితంగా అది ఎవరికైనా చాలా టఫ్ డే అప్పుడు నేను ఇరవై ఒకటి లేదా ఇరవై రెండేళ్ల కుర్రాడిని ఆ తర్వాత చాలా నేర్చుకున్నా ఆ అనుభవం తర్వాత నాకు ఒక విధంగా నేను కొత్త మెంటల్ రొటీన్ అలవరుచుకున్నా ఎందుకంటే యువి ఆ సిక్సర్లు బాధిన క్షణం ఒక అంతర్జాతీయ క్రికెటర్ గా నేను చాలా చెత్తగా ఆడానని అనిపించింది నా ప్రిపరేషన్ వేగం పెంచాను అని <laughs> వెల్లడించాడు